ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఏమో తెలియదు గాని ఏప్రిల్ రెండు ఉగాది శుభకృతనామ సంవత్సరం నుంచి కూడా పన్నెండేళ్ల పాటుగా ఈ మూడు రాస్తుల వారికి చాలా బాగుండబోతోంది పట్టిందల్లా బంగారమే అనేటట్టుగా ఉండబోతుంది వీరి జీవితంలో ఎన్నో మార్పులనేవి ఉన్నాయి అయితే ఆ మూడు రాసుల వారి ఎవరు అసలు రెండు వేల ముప్పై ఐదు వరకు కూడా ఆ రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది వారి జీవితంలో వారికి రాబోయే అదృష్టమేంటి అన్న విషయాలు ఈ వీడియోలో చూసి క్లియర్గా తెలుసుకుందాం దానికన్నా ముందు మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ఇప్పుడే మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న గంట సమల్లో ఆల్ మీద క్లిక్ చేయండి అయితే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఏప్రిల్ రెండు ఉగాది నుండి రెండు వేల ముప్పై ఐదు వరకు కూడా అదృష్టాన్ని పొందబోతున్నటువంటి మొదటి రాశి మేష రాశి ఈ మేషరాశి జాతకులకు రెండు వేల ముప్పై ఐదు వరకు కూడా చాలా బాగుండబోతోంది వీరి జీవితంలో ఎన్నో జరగబోతూ ఉన్నాయి పట్టిందల్లా బంగారమే అనేటట్టుగా ఉండబోతుంది అందరితో కలిసి సంతోషకరమైన ఆనందకరమైన జీవితాన్ని మీరు పొందబోతూ ఉన్నారు ప్రతి ఒక్కరితో సంతోషంగా ఉండగలుగుతారు ఏ జన్మలో మీరు చేసుకున్న పుణ్యమో ఏమో తెలియదు కానీ రెండు వేల ముప్పై ఐదు వరకు కూడా అదృష్టం అంటే మామూలు విషయం కాదు ఇలాంటి అదృష్టం అనేది మళ్ళీ మీ జీవితంలో ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి వచ్చినప్పుడే వినియోగించుకోవాలి ఈ అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడం ద్వారా మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏమైనా ఉన్నా కూడా ఇప్పటి నుండి వాటి గురించి ఆలోచన చేయండి ఎందుకంటే మీరు ఫ్యూచర్లో ఏదైనా గోల్ సాధించాలి అంటే ఇప్పటి నుండి కూడా మీరు ప్రయత్నం చేస్తే అది ఖచ్చితంగా రీచ్ అవ్వగలుగుతారు ఎందుకంటే ఇది మీకు సరైన కాలం కాబట్టి ఈ కాలంలోనే మీరు ఏదైతే దేనికోసమైతే ప్రాఫిట్ పొందాలి అనుకుంటున్నారో దాని గురించి ఇప్పటి నుండి కూడా మీరు ఆలోచన చేస్తూ ప్రయత్నం చేస్తూ ఉంటే గనక ఖచ్చితంగా మీరు ప్రాఫిట్ అనేది పొందగలుగుతారు ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే గనక ఈ మేషరాశి జాతకులకు ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది గతంలో మీరు ఎదుర్కొన్న ఒత్తిడి అనేది మొత్తం కూడా తొలగిపోతుంది అది ఉద్యోగపరంగా కానీ లేకపోతే విద్యార్థులు కానీ లేకపోతే కుటుంబ సమస్యల వల్ల కానీ మీరేమైనా ఒత్తిడి ఎదుర్కొన్నట్టయితే గనుక అదంతా కూడా తొలగిపోతుంది గతంలో ముఖ్యంగా ఉద్యోగపరంగా ఒత్తిడి అనేది ఎక్కువగా ఉండడం వల్ల కుటుంబ సభ్యులతో టైం అనేది స్పెండ్ చేయలేకపోయేవారు కానీ ఇప్పుడు మీకు అద్భుతంగా ఉంటుంది కాబట్టి మీ కుటుంబ సభ్యులతో టైం అనేది స్పెండ్ చేయగలుగుతారు ఉద్యోగపరంగా ఎన్నో ప్రాజెక్ట్స్ అనేవి మీకు ఉన్నాయి అవి మీకు కష్టంగా అయితే ఏవి ఉండవు ఈజీ ప్రాసెస్ అనేది మీకు ఉంటుంది అదేవిధంగా మీరు దానివల్ల ఎంతో ప్రాఫిట్ అనేది పొందుతారు ఇది మీకు మంచి కాలం కాబట్టి మీకనుకోకుండానే ఎన్నో అదృష్టాలు అనేవి దగ్గరికి రాబోతున్నాయి కాబట్టి ఈ అదృష్టాల్ని అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోండి వివాహాలు జరగట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో వారికి కూడా ఇది సరైన కాలంగా చెప్పుకోవచ్చు మంచి మంచి సంబంధాలు వచ్చి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీ భాగస్వామితో మీకేమైనా గొడవలు ఉన్నట్టయితే కనుక అన్ని గొడవలు కూడా తొలగిపోతాయి వారితో కలిసి సంతోషకరమైన ఆనందకరమైన జీవితాన్ని మీరు పొందబోతూ ఉన్నారు అన్ని విషయాల్లో కూడా రెండు వేల ముప్పై ఐదు వరకు కూడా ఈ మేషరాశి జాతకులకు చాలా అద్భుతంగా ఉండబోతూ ఉంది ఏప్రిల్ రెండు ఉగాది నుండి రెండు వేల ముప్పై ఐదు వరకు కూడా అదృష్టాన్ని పొందబోతున్నటువంటి తర్వాత రాశి మిథున రాశి ఈ మిథున రాశి జాతకులకు రెండు వేల ముప్పై ఐదు వరకు కూడా చాలా బాగుండబోతోంది వీరి జీవితంలో ఎన్నో మార్పులు అనేవి జరగబోతున్నాయి ముఖ్యంగా ఈ రాశి జాతకులు గతంలో ఎదుర్కొన్న అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి అందరితో కలిసి సంతోషకరమైన జీవితాన్ని మీరు ఉన్నారు రెండు వేల ముప్పై ఐదు వరకు కూడా అదృష్టం అంటే మామూలు విషయం కాదు ఇలాంటి అదృష్టం అనేది మీ జీవితంలో ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తూ ఉంటుంది వచ్చినప్పుడే వినియోగించుకోవాలి ఇప్పుడు మీకు ఇంతటి అదృష్టం వచ్చింది కాబట్టి అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోండి తద్వారా మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయనే చెప్పుకోవాలి ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రమోషన్స్ వస్తాయి కాబట్టి ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది ఎవరైతే ఉద్యోగాలు లేవని ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికిది సరైన కాలంగా చెప్పుకోవచ్చు మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి తద్వారా డబ్బు అనేది కూడా విపరీతంగా సంపాదించబోతూ ఉన్నారు ఎటువంటి కష్టాలు లేకుండా అందరితో కలిసి సంతోషంగా ఆనందంగా ఉండబోతున్నారు ప్రతి ఒక్కరితో కలిసి ఆనందకరమైన జీవితాన్ని మీరు పొంద

గతంలో ముఖ్యంగా బిజినెస్ పరంగా ఏదైనా స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన చేస్తున్నట్టయితే గనుక ఇది మీకు సరైన కాలమే ఖచ్చితంగా మీరు బిజినెస్ పరంగా ఏదైనా చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేసుకోగలుగుతారు అందులో మీరు ఎటువంటి కష్టాలు కూడా అస్సలు ఎదుర్కోరు గతంలో కోరుకున్న అన్ని కోరికలు కూడా నెరవేరబోతున్నాయి అందరితో కలిసి సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతారు ఇది మీకు సరైన కాలంగా చెప్పుకోవచ్చు ఇలాంటి అదృష్టం మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి వినియోగించుకోండి అదే విధంగా వివాహాలు జరగట్లేదు అని బాధపడే వారికి కూడా ఇది సరైన కాలంగా చెప్పుకోవచ్చు టోటల్ గా చెప్పాలంటే ఈ రాశి వారు ఏ ఏ విషయాలైతే బాధపడుతున్నారో అవన్నీ కూడా తొలగిపోతాయి అన్నీ కూడా శుభాలే ఉన్నాయి మీరు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసినా కూడా అందులో మీరు ప్రాఫిట్ పొందుతారు తప్ప లాస్ అనేది అస్సలు ఎదుర్కోరు అంతగా మీ జీవితం అనేది మారబోతూ ఉంది కాబట్టి ఈ అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోండి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు మీరు ప్రేమించిన వారితో సంతోషకరమైన ఆనందకరమైన జీవితాన్ని మీరు పొందబోతున్నారు అందరితో కలిసి సంతోషంగా ఉండగలుగుతారు ఎటువంటి కష్టాలు కూడా అస్సలు ఉండవు ఏప్రిల్ రెండు ఉగాది నుండి కూడా రెండు వేల ముప్పై ఐదు వరకు అదృష్టాన్ని పొందబోతున్నటువంటి తర్వాత రాశి కుంభరాశి ఈ కుంభరాశి జాతకులకు ఇది మంచి కాలం అద్భుత కాలంగా చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ రాశి జాతకులు గతంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నారనే చెప్పాలి అంటే ఆరోగ్యపరంగా కానీ డబ్బు పరంగా కానీ విద్యా జీవితం పరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ వీరు చాలా మిష్టం ఫలితాలు ఎదుర్కొన్నారనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రాశివారు ఉద్యోగాల కోసం ఎంతగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఉద్యోగాలు రాకపోవడం ఆరోగ్యపరంగా ఎప్పుడూ కూడా కష్టాలు ఎదుర్కోవడం అనారోగ్య సమస్యలు రావడం వల్ల డబ్బు అనేది కూడా ఖర్చైపోతూ ఉండేది తద్వారా వీరు ఎక్కువగా బాధపడుతూనే ఉండేవారు ఇకపై ఇలాంటి కష్టాలేవి కూడా అస్సలు ఉండదు డబ్బు అనేది విపరీతంగా సంపాదించ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది ఆర్థిక పరిస్థితి బాగుంటుంది కాబట్టి దేని గురించి ఆలోచించాల్సిన అవసరమైతే ఏవీ లేదు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది మీరు కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేసుకోగలుగుతారు మీ పిల్లల ఆరోగ్యపరంగా కాస్త చూసుకోవాల్సి ఉంటుంది మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండగలుగుతారు వివాహాలు చేసుకోవాలి అనుకునే వారికి కూడా ఇది సరైన కాలంగా చెప్పుకోవచ్చు మీరు ప్రేమించి ఎవరినైతే వివాహాలు చేసుకోవాలి అనుకుంటున్నారో వారికి కూడా ఇది సరైన కాలంగా చెప్పుకోవచ్చు రెండు వేల ముప్పై ఐదు వరకు కూడా అదృష్టం అంటే మామూలు విషయం కాదు ఇలాంటి అదృష్టం అనేది మన జీవితంలో ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తూ ఉంటుంది వచ్చినప్పుడే వినియోగించుకోవాలి ముఖ్యంగా ఈ కుంభరాశి జాతకులు కోపం విషయంలో కాస్త జాగ్రత్త వహించాల్సి ఉంటుంది మిగిలిన అన్ని విషయాల్లో కూడా అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి దేని గురించి కూడా అతిగా ఆలోచించాల్సిన అవసరమే లేదు అన్ని విషయాల్లో కూడా అద్భుతంగా ఉండబోతూ ఉంది ఓకే అండి చూసారు కదా ఏప్రిల్ రెండు ఉగాది నుండి రెండు వేల ముప్పై ఐదు వరకు కూడా అసలు ఈ మూడు రాస్తుల వారికి ఏ విధంగా ఉండబోతుందో మరి ఇంకెందుకు కాలుస్తం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేసి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సిమ్మల్లో ఆల్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ